सी ఏదైనా సరే ఎందుకంటే ఏదైనా సరే ఏఐసిసి నిబంధనలకు లోబడే ఉంటుంది. ఉదయపూర్ డిక్లరేషన్ లో ఈ విషయంలో చాలా స్పష్టంగా రాసి ఉంది. ఏంటిది ఎలిజిబిలిటీ, ఏంటిది ఎలిజిబుల్ లేకపోతే ఏంటిది అని. అది ఆ కాపీ మీకు కావాలంటే మహేష్ గౌడ్ గారు మీ అందరికీ అందజేస్తారు. సి ఏ తీర్మానమైనా ఏఐసిసి నిబంధనలకి కట్టుబడే కదా. ఎనీథింగ్ ఇస్ ఐ మీన్ ఏఐసిసిలో ప్రెజెంట్ దానికి ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ మేరకే ఉంటుంది. సరే రూల్ అట్లా ఉంటే అట్లే ఇస్తారు. ఏమన్నా సరే నాకైతే లెఫ్ట్ పార్టీస్ పొత్తు విషయం కానీ ఉంటుందని కానీ చర్చలు జరుగుతున్నట్టు నాకైతే ఏ సమాచారం లేదు. ఇక బాల్కస్మన్కి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు చెప్పాలంటే మంచిగుంటుంది. సరే మమ్మల్ని సంప్రదించాల్సి వచ్చినప్పుడు సంప్రదించవచ్చు. బహుశా వాళ్ళు చర్చలు చేసినాక మాకు కూడా ఇంటిమేషన్ డిస్కషన్ జరుగుతుండొచ్చు. ఇప్పటి వరకైతే మాకు తెలియదు. సరే ఆయన ఏ కళల్లో అన్నా బతకొచ్చు, మేమేమి దానికి ఏమీ అబ్జెక్షన్ లేదు. మేము మాత్రం తప్పనిసరిగా అధికారంలో వస్తుందని చెప్పి మా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. తెలంగాణ రాష్ట్రంలో సీరియస్గా యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ గవర్నమెంటు సీరియస్ ఒక వే ఉంది. కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని చెప్పి మా అభిప్రాయం, మా విశ్వాసం, మా నమ్మకం, మా సర్వేలు. ఏ సర్వే చెప్తుందో నాకు తెలియదా మరి, ఏ సర్వే చెప్తున్నా కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసలు వాళ్ళకి నిజంగా జనం అనుకుంది ఏంటంటే శాండు, ల్యాండు, మైన్స్, వైన్స్, అహంకారం, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేయడం. ఎక్కడ కూడా సర్వీస్ మోటోతో పనిచేయలేదు. అసలు ఇక వాళ్ళ గురించి మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. చూడండి, ఉట్టిగానే అబద్ధాలు మాట్లాడితే అసలు దానికి ఏమీ సంబంధం లేదు. నేను చూసిన కర్ణాటకలో కరెంట్ వస్తలేదు, అరే ఎక్కడరే మీద అంతే ఉట్టి ఏదో పూర్తిగా అబద్ధం, దానికి ఏమీ రియాలిటీతో సంబంధం లేకుండా మాట్లాడితే అసలు ప్రజలు గమనిస్తారు కదా. 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుపేదలకి ఈరోజు కర్ణాటక ప్రభుత్వం ఇస్తున్నది. ఇది అన్‌డౌటెడ్. మీరు మీ ఛానల్స్ అక్కడ కూడా బ్రాంచ్ ఉంటాయి కదా, కనుక్కొని చెప్పండి. కంప్లీట్ అబద్ధం అది. వాళ్ళలాగా 24 గంటలు కరెంట్ అని పబ్లిసిటీ చేసుకుంటూ 10 గంటల కరెంట్ కాదు. ఎక్కడ ఏ మాట చెప్తున్నామో దాన్ని ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. అంటే అది ఏఐసిసి మీద ఆధారపడి ఉంటుంది. నేను హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి అప్లై చేసిన, కోదాడి నుంచి అప్లై చేసింది. కాదులే, ఉదయపూర్ డిక్లరేషన్ మీరు చదువుకోండి, ఆ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నేను ఇక నా టికెట్ విషయం నేను ప్రెస్ మీట్లో మాట్లాడడం ఇది. అట్లనా, చాలా సంతోషం. నేను వినలేదు, మీరే చెప్పాలి. నాకు తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు వెంకటరెడ్డి నా ప్రియ మిత్రుడు, ఆయన ఏం మాటకి చెప్తే నేను నాకేమి నేనే ఆయన అడగండి, మీరు నన్ను అడిగితే ఎట్లా. సరే మరి ఆయన చెప్పినాక మనకి దాని కమెంట్ ఏంటిది? ఇక ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఆలోచన చేద్దాం. కాదు ఈ ప్రెస్ మీట్ అష్యూరెన్స్ విషయం, టికెట్ల విషయం కాదు ఇది. అది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడడము ఈ 9 ఏళ్ల పాటు నేను 30 ఏళ్ల సంది కంటిన్యూస్గా ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్యే ఎంపీగా చెప్తున్నా, ఇంత దిగజారుడు ప్రవర్తన, ఇంత దోపిడీ, ఇంత అధికార దుర్వినియోగం, ఇంత సామాన్య ప్రజలని పోలీసు నుంచి హరాస్ చేయడం ఇది మొదటిసారి చూస్తున్నాను. అసలు నువ్వు ఏ కాన్స్టిట్యున్సీకి పో, ప్రతి టీఆర్ఎస్ ఎమ్మెల్యే నేనే ఒక రాజు అనుకోవడం, మొత్తం అధికార యంత్రాంగం పోలీసులు వాళ్ళ చుట్టూ తిరగడం, ప్రజల్ని హింసిస్తూ ఈ 9.5 ఏళ్ళు గడిచినాయి. ఇప్పుడు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమైనరు. సరే, నాకైతే షెడ్యూల్ ఇప్పటివరకు తెలియదు. బట్ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిగా ఏం రిప్రజెంట్ చేస్తున్నానంటే హైకమాండ్కి మనం కూడా తొందరగా టికెట్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి నేను వాళ్ళకి రిప్రజెంట్ చేస్తున్నాను.